ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుండి సౌమ్య గారు పంపించారు. ధర్మం అంటే ఏంటి అని అడుగుతున్నారు. ధర్మము 10 లక్షణములు కలది. అలాగే ధార్యతేతి ధర్మ అని పెద్దలు చెబుతారు. యాజ్ఞవల్క్య స్మృతిలో ధర్మ లక్షణాలు చెప్పబడి ఉన్నాయి. చాలా విశేషంగా ధీహి అంటే బుద్ధి అని అర్థం. బుద్ధి ఏది ఆచరిస్తుందో అది ఆ వ్యక్తి చేసేటటువంటి ధర్మం. బుద్ధి సవ్యమైనటువంటి ఆలోచనలనే చేయాలి, అయితే వాడు స్మృతియుక్తమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడు అవుతాడు, ధర్మబద్ధంగా జీవితం గడుపుతున్నటువంటి వాడు అవుతాడు. ఇది ధర్మము అని ఎవరు చెబుతారు? ఆచార ప్రభవో ధర్మ వృక్షదర్శనం చెబుతుంది. ఏది ధర్మము? ఒక్కొక్కసారి చిన్నపిల్లలు చెబుతారు, నాయన మీరు ఈ పని చేయరాదు అంటాడు, నాన్న ఇలా వెళ్ళకండి అంటాడు. చిన్నపిల్లవాడు చెప్పాడు, సాక్షాత్తు భగవత్ స్వరూపంతో ఉంటాడు కాబట్టి వాడు చెప్పాడు కాబట్టి మనం విందాం, బాలాదపి సుభాషితం వింటాం. లేదు ఓ గ్రంథంలో ఏదో ఉంది చెప్పారు విందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఆశ్చేయము దేనిని ఆశించకపోవడం, వివేకంతో ప్రవర్తించడం, బుద్ధిని అనుసరించి వ్యవహరించడం, దొంగతనం చేయకపోవడం, జూదములు ఆడకపోవడం, పరస్త్రీలను ఆశించకపోవడం, నియమబద్ధమైనటువంటి కాలముతో కూడిన జీవన సరళిని కలిగి ఉండడం, ఆశ నిరాశ రెండింటి మధ్య కూడా సమభావన కలిపి చూపడం, అందరినీ మనతో సమానంగా ఆదరించడం, ఇతరుల నుంచి నేను ఏది ఆశిస్తున్నానో ఇతరులకు నేను దాన్నే అందించే ప్రయత్నం చేయడం, ఇలాగా సత్యమక్రోధ సత్యమునే పలకడం, క్రోధము ఎప్పుడూ కోపం తెచ్చుకోకుండా ఉండడం, ఇలాగా ధర్మం అనేది దశ లక్షణం 10 లక్షణాలతో కూడుకుని ఉన్నది అంటుంది ఆ స్మృతికారం చెప్పినటువంటి విషయం. కాబట్టి ధర్మబద్ధంగా జీవించాలి. ఒక రామాయణం నిరంతరం రామనామస్మరణ చేద్దాం, ఒక భాగవతం కృష్ణ స్మరణ చేద్దాం. ఏదో ఒక ధర్మాన్ని స్వీకరించి మా తండ్రి గారు ఇది చెప్పారు, ఇది నా జీవన పంథ, ఇంతకుమించి నాకు మరొక మార్గం తెలియదు, నాణ్యం దైవం నైవ జానే నజానే ఇలాగా నేను పెడతాను. మా అమ్మగారు చెప్పారు రాముడు కనిపిస్తాడు, నిన్ను పేరుతో హనుమ అని పిలుస్తాడు, ఆయన్ని సేవించు కనుక నేను హనుమంతుడిని కనుక నేను ఆ రాముణ్ణే సేవిస్తాను, ఇలాగా దాస్య భక్తి. విశ్వాసం కలిగి ఉండాలి, పెద్దల పట్ల వినయము విధేయత భక్తి శ్రద్ధ కలిగి ఉండాలి, అకార్పణ్యము అస్పృహ, ఏది ఆశించకపోవడము ఆస్తేయము అంటారు, ఇంద్రియ నిగ్రహము అంటారు. అంటే బ్రహ్మచర్యము ఆస్తేయము శౌచము నియమితమైన జీవన విధానము శుచి శుభ్రత పాటించడము అసత్యములు ఆడకపోవడము చాలా కష్టం, ఇవన్నీ పాటించడమే ధర్మ లక్షణం. కాబట్టి ధర్మాన్ని ఆచరించడం చాలా కష్టం, ధర్మమును బోధించడం మట్టుకు చాలా సులభం. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరు, ఇతరులు ఉపదేశించేసే సమయంలో అందరూ కూడా వ్యాసుడు పరాశరుడు ఇలాగ గొప్ప గొప్ప వాక్యాలు చెబుతారు, ఆచరించి చూపమనండి గుళ్ళు వెళ్ళకు వస్తాయి. కాబట్టి ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఒకటో రెండో కొద్దో గొప్ప రామచంద్రమూర్తికి 16 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అందులో ఒకటైనా ధర్మం ఇలా చెబుతుంది, కొన్నైనా పూజలు పునస్కారాలు చేస్తే మాత్రమే ధర్మం కాదండి, సత్యంగా జీవించే ప్రయత్నం చేయడమే ధర్మము. ఇతరులకు హాని చేయకుండా ఇతరుల నుంచి నేను ఏది ఆశిస్తున్నానో దానినే ఇతరులకు నేను అందజేస్తే ఈ ఒక్క ముక్క చాలు, ఇదే ధర్మము అని చెప్పాలి. వందల వేల లక్షల పుస్తకాలలో లేని అంశమంతా కూడా ఎక్కడ ఉంది అంటే గ్రంథాలలో ఎన్నో ఉంటాయి, ఇవన్నీ లేవు. శ్లోకార్ధ్యే సంప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇది ధర్మం. ఇతరులకు ఉపకారం చేయండి, ఇది ధర్మము. ఇంతకంటే మించిన సమాధానం ఇంకేం చెబుతాం? ఇది ధర్మ లక్షణం, ఇది ధర్మం అంటే. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి.